తెలుగుదేశం పార్టీ నాయకులకి వాళ్ళకి వత్తాస పలుకుతున్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా నేను హెచ్చరిస్తున్నాను పవన్ కళ్యాణ్ నిజంగంటే ఎంత నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో కుల రాజకీయాలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ కానీ మాట మార్చి మాట్లాడుతున్నారు మీ మాటలకు విలువ లేదు ఈ రాష్ట్రంలో మీరు చేస్తున్నదంతా కూడా దుర్మార్గమైనటువంటి రాజకీయాలు మీరు చేస్తున్నటువంటి కూడా చాలా పనికిరాని రాజకీయాలు అనేది కూడా ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి రాష్ట్రంలో ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తూ మరి దిక్కుమాలిన రాజకీయాలు చేయాలంటే ఖచ్చితంగా మీకు పెద్ద ఎత్తున 2024 లో మీకు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనేది కూడా వీళ్ళు గుర్తించాలని చెప్పుకోవడం నేను ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడికి ఆయన కొడుకు లోకేష్కి ఆయనకు వత్తాస పలుకుతున్నటువంటి పవన్ కళ్యాణ్కి కూడా మీరు విజ్ఞతతో ఈ రాష్ట్రంలో మసులుకోవాలి లేదంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మహిళా తల్లులు రైతులు మేధావులు అందరూ కూడా పెద్ద ఎత్తున 2024 లో మీ దుష్ట రాజకీయాలకి మీ నీతిమాలిన రాజకీయాలకి మీ దుర్మార్గమైనటువంటి రాజకీయాలకి మీ అవినీతి రాజకీయాలకి మీ వెన్నుపోటు రాజకీయాలకి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు మరొకసారి మరి ఎందుకంటే టైం కూడా ఆసన్నం అవుతుంది కాబట్టి మరి ఇంకా జరిగేదంతా కూడా ప్రజాయుద్ధంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల పక్షాన పేదల పక్షాన నిలబడి పోరాడుతున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఉన్నత వర్గాలకు కొమ్ము కాస్తున్నటువంటి ఉన్నత వర్గాలకు జేబులు నింపుతున్నటువంటి నాయకులు మీరు కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పేద వర్గాలందరూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారితోనే ర్యాలీ అవుతారనేది మీరు తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి ఈరోజు అనిత మాట్లాడినటువంటి మాటలకి మీకే అర్హత స్థాయి లేదు అని చెప్పి కూడా నేను మరొకసారి ఆమెకు తెలియజేస్తున్నా మరి ఎన్సీఆర్బి మీరు ఎన్సీఆర్బి డేటా కూడా చూసుకోవాలని చెప్పి కూడా ఒక సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ ఏమి తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు నోటికి ఏది వస్తే అది మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదమ్మా అనిత ఏదైనా మాట్లాడితే మరి దానికి ఒక విలువ ఉండాలి ఒక అర్థం ఉండాలి అలాంటివి ఏమి లేకుండా మీరు మాట్లాడుతున్నారు ఈరోజు చాలా నీచం మీద అని చెప్పి కూడా ఇది చాలా దుర్మార్గమైన కూడా నేను ఈరోజు మీకు తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి నేను విన్నవించుకుంటున్నాను ఎందుకంటే మన పేద వర్గాల కోసం ఈరోజు జగనన్న ప్రభుత్వం జగనన్న మరి ఈరోజు ఎవరు చేయనంత ఈరోజు ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ నాయకుడు కూడా చేయనటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ఈరోజు ఎంతో నీతివంతంగా చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి మరి యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా జగనన్నకే జయజయాలు పలకాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మరొకసారి తెలియజేసుకుంటున్నాను మీడియా ద్వారా